ఉగాది నాటికి ఇల్లు లేని నిరుపేదలు అందరికీ ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తుంటే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేయడం బాధాకరమని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, పినగాడి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వ భూమిని సాగిస్తుంటే దీన్ని మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ రైతులు రచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శరణరామ్ చిన్నప్పల్ నాయుడు, మామన్న దేవుడు, ఎల్బీ నాయుడు, భగవాన్ జయరాం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, బండారు సత్యనారాయణమూర్తి కానీ, బండారా అప్పలనాయుడు, అదేవిధంగా గండి బాబ్జీ, ముగ్గురు కూడా ఆ స్థలానికి ఆ ఘటన ఏదైతే ఆ స్థలానికి వచ్చి దాన్ని కూడా రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అనుకున్న ఉన్నటువంటి భూములు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ ఎక్స్టెంట్ వరకు సర్వే చేసి చెరువు గర్భాన్ని మాత్రం ముట్టుకునే పరిస్థితి మీరు చెప్పారు. రెడ్డి గారికి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మేము ఒక మాట చెప్పాం, సార్ మనం మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కట్టి మనం ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాగ ఇవ్వాల్సినటువంటి పనే లేదు కదా. అర్బన్లో ఎలాగైతే బాంబే హౌసింగ్ కడుతున్నామో అదే విధంగా మనం రూరల్లో కూడా కట్టి చేస్తే కొంత భూమిలోనే మనం కొన్ని వేల మందికి మనం ఇల్లు కల్పించిన వాళ్ళు అవుతాం కదా అంటే మనం ఇచ్చినటువంటి మాట అది కాదు. మాట తప్పకూడదు. ప్రజలకి ఇళ్ల స్థలం ఉంటే, సొంత స్థలం ఉంటే వాళ్ళకునేటువంటి ఆనందం వేరు అని చెప్పి మరి ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకొని దానికి ముందుకెళ్తుంటే దీనిలో ఉన్నటువంటి